హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ దీపిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ట్రెడిషనల్గా రెడీ అయ్యాను కదా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఇవాళ ఒక స్పెషల్ వీడియోనే మా ఫ్రెండ్స్తో కలిసి ఇదివరకు మీకు చెప్పినట్టు ఒక వీడియోలో రాను రాను ఒక మంచి వీడియోస్ వస్తాయని చెప్పాను కదా అలాగే ఇవాళ మా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నాము మేము స్కాట్లాండ్లో ఉండి ఆవకాయ పచ్చడి ఎలా సరదాగా కలిసి పెట్టుకుంటున్నాము అని చూడండి యాక్చువల్లీ అయితే ఈ 2 ఇయర్స్ అయింది కదా ఇండియా వెళ్ళి సో పచ్చళ్ళు అవన్నీ కూడా అయిపోయాయి సో ఏం చేయాలి అన్నప్పుడు మాకు ఇక్కడ మామిడికాయలు దొరుకుతాయి కదా కలిసి పెట్టుకుందాం అన్నట్టుగా పెట్టుకుంటున్నాము యాక్చువల్ అయితే ఒక నేను ఇంకో ఫ్రెండ్ కలిసి పెట్టుకున్నాము అలాగనే ఏది చేసుకున్నా కలిసి చేసుకుంటామని చెప్పాం కదా 5 మెంబర్స్ కూడా సో అలాగే వాళ్ళందరూ వచ్చారు సో సరదాగా ట్రెడిషనల్గా మంచిగా సరదాగా ఎలా ఉంటాము ఎలా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆర్ నా ఛానల్ని చూసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీ నా వీడియోస్ అనేటివి మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో యాక్చువల్ అయితే మా ప్లాన్ బయట పెట్టుకోవాలని కాకపోతే వర్షం పడుతుంది ఇవాళ బయట వర్షంలో పెట్టుకోవడం మంచిది కాదు కదా అంటే కొంచెము పాడవుతూ ఉంటుంది పచ్చడి అనేది కదా సో అందుకనే లోపలనే పెట్టుకుంటున్నాం ఇంకా సో ఎలా సరదాగా మేము కలిసి ఫన్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాం అనేది మీరు చూడండి సో నేను మీకు చెప్పినట్టుగా ఇలా కలిసి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం అన్నాం కదా ఆవకాయ సో అలా సింపుల్గా డెకరేషన్ చేసుకొని సరదాగా ఎందుకు చేసుకోకూడదు అన్నట్టుగా చేసామన్నమాట ఇదేదో బిల్డప్స్ కోసం అలా కాదండి చూస్తున్న వాళ్ళు ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇంత డెకరేషన్స్ అవసరమా అనుకుంటారేమో బట్ జస్ట్ సరదా అండి ఏ చిన్న ఈవెంట్ అయినా మనం సరదాగా చేసుకుంటే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా సో అలా చేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా చిన్న చిన్న వాటిని కూడా మంచిగా సరదాగా జరుపుకుంటే మనకి మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా సో అలా అని చేసుకున్నాము అండ్ మీకు కూడా షేర్ చేసుకుందాము మేము ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఇలా డెకరేట్ చేసుకున్నాము మామిడికాయ ముక్కలు దానికి కావాల్సిన ఐటమ్స్ అండ్ జార్స్ చూసారా చాలా బాగున్నాయి మా ఫ్రెండ్ తెచ్చింది ఒక షాప్కి వెళ్ళేసి సో ఓన్లీ మామిడికాయ పచ్చడి కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్ద జార్స్ తీసుకొచ్చారనమాట సో ముందుగా ఏంటంటే నేను ఫస్ట్ పోపు చూపిస్తానండి పోపు ఏంటంటే చల్లగా అవ్వాలి కదా చల్లగా అయ్యాక మనం మామిడికాయ ఆవకాయలో కలపాలన్నమాట సో అందుకోసమని నేను పోపు చూపిస్తాను పోపుకి అయితే మనకు ఫస్ట్ కావాల్సింది అయితే ఆవాలు అండ్ జీలకర్ర మనకు క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలండి మామిడికాయలు ఎక్కువైతే ఎక్కువ తీసుకోవాలి తక్కువ అయితే తక్కువ అండ్ కొన్ని మెంతులు అన్నమాట సో ఎక్కువ ఎక్కువ కాకుండా కొంచెం మెంతులు చాలా తక్కువ తీసుకోండి ఫ్లేవర్ అనేది అండ్ పచ్చడికి ఆయిల్ కావాల్సింది వచ్చి గ్రౌండ్నట్ ఆయిల్ సో గ్రౌండ్నట్ ఆయిల్ పచ్చళ్ళకి పికిల్స్కి చాలా బాగుంటుంది కదా సో అలానే లక్కీగా దొరికింది మాకు ఇక్కడ సో అది తీసుకున్నాం అన్నమాట సో అయితే ఫస్ట్ మేము మామిడికాయ పచ్చడి కోసం పోపు అయితే చల్లగా అవ్వాలి కదా కొన్ని సైడ్స్ లో ఏంటంటే పచ్చి నూనెనే వేస్తూ ఉంటారు బట్ తెలంగాణ సైడ్ అండ్ మాతేవాళ్ళ సైడ్ కూడా ఇలా కాకు పెట్టిన నూనెనే వేస్తారు ఏమంటే పోపు వేసి అది చల్లారిన తర్వాత కలుపుతారు అనమాట డైరెక్ట్ వేడిది కలపరు సో అందుకే నేను ఫస్ట్ అయితే పోపు రెడీ చేసుకుంటున్నాను పోపు రెడీ చేసుకుని చల్లగేలోపు మామిడికాయలు అవన్నీ కూడా కలుపుకోవచ్చు కదా సో మీకు ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఇందాక చూపించాను కదా వీడియోలో ఆవాలు జీలకర్ర మెంతులు ఆయిల్ పల్లి నూనె వాడుతున్నామండి లక్కీగా మాకు ఇక్కడ పల్లి నూనె దొరికింది దొరకదు అనుకున్నాము బట్ లక్కీగా దొరికింది సో ఇది మొత్తం వేసేసి ఆయిల్ అయితే అప్పుడే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని నేను వేట్ చేసేసుకున్నాను ఆన్ చేసుకొని సో ప్యాన్లో అయితే నేను ఒక 500 ml ఆయిల్ వేసుకున్నానండి 15 to 16 మ్యాంగోస్కి వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ బంద్ చేసి అప్పుడు మెంతులు వేసుకోవాలన్నమాట లాస్ట్లో మెంతులు వేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటాయి అండ్ పోపును కూడా మాడిపోకుండా చూసుకో సో ఇలా అయితే నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి ఈ టైంలో నేను మెంతులు కూడా వేసుకుంటాను ఇక చూసారంటే స్టవ్ ఆఫ్ చేశాను అవి వేగాక జీలకర్ర అండ్ ఆవాలు ఇప్పుడు మెంతులు వేసుకుంటున్నాను అనమాట మెంతులు ఎప్పుడు కూడా ఫ్లేవర్ కోసమే అండి సో చాలా తక్కువ వేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే మనం ఆవకాయలు వీడియోలోకి వచ్చేద్దాం ఇక్కడైతే చూసారు చూపించాను కదా మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాం సో మేము ఎలా సరదాగా అవన్నీ కూడా కలిపి పెట్టుకుంటున్నాం అనేది చూపిస్తాను ఆవకాయల కోసం అయితే మేము ముందుగా తీసుకుంది కారం ఉప్పు అండ్ ఆవపొడి కదా ఆవకాయ అంటే సో అవి తీసుకున్నాం అండ్ వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అవి కూడా తీసుకున్నాం సో మేము సరదాగా ఎలా ఎంజాయ్ చేసుకుంటూ ఆవకాయ పచ్చడి పెట్టాము అండ్ ఎంత క్వాంటిటీస్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం అనేది మీరు చూడాలనుకుంటే వీడియో అయితే స్కిప్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు సో ఇక్కడ ఫస్ట్ అయితే మేమంతా కూడా గ్యాంగ్ మా గ్యాంగ్ అంతా హాయ్ చెప్తున్నారనమాట
అండ్ మీరు ఒకటి గమనించారో లేదో, మేమందరం కూడా సేమ్ టైప్ ఆఫ్ చైన్స్ వేసుకున్నాం, అది నేనే చేశాను. ఒకవేళ మీకు ఆ చైన్ ఎలా చేయాలి అనేది మీకు కావాలి అంటే ఒకవేళ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను వీడియో షూర్గా. అండ్ ఇక్కడ ఏంటంటే మేము ట్రెడిషనల్గా ఉండాలన్నట్టుగా బొట్టు పెట్టేసుకుంటున్నాం స్టార్టింగ్గా. ఇది చాలా ఇదిగా చేసాం కదా, అంటే ఒక ఫెస్టివల్ మాదిరి ఆ పాతకాలంలో చేస్తారు కదా ట్రెడిషనల్గా, అలా చేసాము. మీకు కూడా ఇలా తెలుసా అండి, ఇలానే ట్రెడిషనల్గా చేసుకుంటారు ఇప్పటివరకు ఎవరైనా? అండ్ ఇప్పటికీ ఇలాంటివి పాటిస్తున్నారు అంటే ఎవరైనా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు కూడా తెలియనివి ఏమైనా తెలిస్తే నేను తెలుసుకుంటాను షూర్గా. సో మేము ఇవాళ కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నాము. ఇది సరదాగా తీస్తున్న వీడియో అనమాట. మేమందరం కలిసి ఎలా ఎంజాయ్ చేసుకుంటూ పచ్చడి పెట్టుకుందాము అనేది రెసిపీ. అంటే ఇదివరకు వీడియోలో ఇవాళ కూడా చెప్తాను, బట్ ఇదివరకు వీడియోలో కూడా మీకు ఒకసారి చూపించాను. బట్ ఇవాళ క్వాంటిటీ మేము కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాము అండ్ సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడు నాకు చాలా అలా జరిగింది. సో ఇప్పుడైతే పెట్టేసుకున్నాము. మేమేమేమి తీసుకున్నామంటే ఒక బౌల్ తీసుకున్నాం ఫస్ట్ అయితే కలుపుకోవడానికి. దానికోసం పోపు మీకు సపరేట్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము ఇవి కలుపుకునే చూపించి పోపు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. అది ఎలా రెడీ చేసాం అనేది కూడా మీకు చెప్తాం, ఎందుకంటే చల్లా కావాలి కదా అనేది పోపు ఆయిల్ అనేది. సో ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఫస్ట్ మీకు. అయితే ఇవి మామిడికాయ ముక్కలు ఈ సైజ్లో మేము తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాం, స్ట్రైట్గా ఉండే గ్లాస్. ఏదైనా మీరు కొలతలతో ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో దాని ప్రకారంగా తీసుకోండి, నేను ఇదే తీసుకోమని చెప్పను. సో 16 మ్యాంగోస్ ఒక 6 గ్లాసెస్ అనమాట కట్ చేస్తే, 6 గ్లాసెస్ మ్యాంగోస్ అయితే దానికి 1.5 గ్లాస్ కారం తీసుకున్నాము. మంచి కారం తీసుకోండి, లైక్ కారం స్పైసీనెస్ ఉంటుంది కదా. ఇండియాలో అయితే 3 మ్యాంగోస్ కారం అట్లా అంటారు పచ్చళ్ళకు వాడతారు, ఇక్కడ మాకు దొరికింది వాడేసాము. అండ్ ఉప్పు వచ్చేసి 3/4 గ్లాస్ తీసుకున్నాం అనమాట. సాల్ట్ అనేది ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత అయినా మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత ముక్కలు ఊరే కొద్దీ మనం కలుపుకోవచ్చు. సో అందుకనే నేను ఎక్కువ తీసుకోలేదు, మళ్ళీ సాల్ట్గా ఎక్కువ అయితే బాగోదు అన్నట్టుగా. అండ్ ఎల్లిపాయలు వచ్చేసి ది కప్ తో 3/4 కప్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇది ఆవాలు అండ్ మెంతులు కలిపి ఫ్రై చేశాను. ఆవాలు 3 స్పూన్స్ అయితే మెంతులు 1 స్పూన్ వేసి ఫ్రై చేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఎక్కువ మార్చొద్దు అనమాట, మళ్ళీ టేస్ట్ బాగోదు. వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఆవపిండి, ఇవి ఆవకాయ కాబట్టి ఆవపిండి యూజ్ చేస్తున్నాము. అండ్ ఎలా అంటే ఫస్ట్ ఏం చేద్దాం, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలుపుకోవాలి ఫస్ట్. సో కారం, సో వేసేసి పర్లేదు, కారం వేసుకుందాం మీద. కారం తర్వాత సాల్ట్ కలపాలా దీన్ని కూడా? సాల్ట్ సాల్ట్ వేయండి, ఉప్పు ఉప్పు నాటు వచ్చేస్తుంది బాగా అంతే కదా, బాగా మిక్స్ చేయి. మొత్తం ఉండలు లేకుండా కలిపేసి, నాకు సంబంధం లేదు ఎవరి ముక్కులోకి వచ్చినా. మెంతి అండ్ ఆవాల పొడి. సో మా అల్లరి కూడా భరించండి, ఇలా సరదాగా మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి వీడియోని. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా తలుపుకోండి. అంతా ఉప్పు కారం కూడా, ఎందుకంటే ఇవి వేసాక కలుపుకుంటే ముక్కలకు అన్నిటికీ ఈక్వల్ గా పడతాయో లేవో తెలియదు కాబట్టి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా కలుపుకున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లి వేసుకుందాము, బాగా తిప్పండి. ఇది లాస్ట్ లో ఇదంతా ఊర్చాక దీనిలో అన్నం వేసుకొని ఉంటే తింటది. ఇలా చూస్తాం మేము కూడా తింటాం ఇప్పుడు. కారం ఉప్పు ఆ స్మెల్ కూడా బాగుంది, ఇలానే పెట్టేస్తాం. కొంచెం వేయండి. ఇప్పుడు లాస్ట్ లో మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాం అనమాట. సో పాప మా ఫ్రెండ్స్ కూడా రండి హెల్ప్ చేయండి అంటే వచ్చారు. అంటే నేనైతే ఎందుకు వచ్చా అంటే లాస్ట్ లో అన్నం పెట్టారు కదా అని తినడానికి వచ్చా. సో ఈ వీడియో ఏదో రెసిపీ అని బోరింగ్ అని అనుకోకండి. ఈ సరదా మేము ఎలా సరదాగా చేసుకుంటామని చూపించడం చేస్తున్నాను. సో చూసారు కదా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇట్లా ముక్కలకి బాగా పట్టించాలన్నమాట ఆవకాయ ముక్కలకి. సో దానివల్ల కలుపుతుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుందండి, ఆ ఫ్లేవర్ వావ్ చెప్పడానికైతే ఇంకా చెప్పడానికి నాకు నోరు ఊరుతుంది అనమాట ఈ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా. కలపండి
ఎంత బాగా కలిపితే. అవును అన్నంలో అంత బాగా కలుస్తుంది లాస్ట్ కి. సో ఇక్కడ మేము స్టార్టింగ్లో చూపించాను కదా పోపు, అది వేస్తున్నానమాట. ఆ పోపు చల్లగైపోయింది మేము ఇదంతా చేసుకునే లోపు. సో అది వేసి బాగా కలుపుకోవాలి మంచిగా. అండ్ ఆయిల్ కూడా మంచిగా సరిపోయేలాగా వేసుకోవాలండి, తక్కువ వద్దు లేదంటే పాడవుతుందంట చట్నీ. సో ఇలా ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలుపుకొని జార్లో వేసేసుకోవాలన్నమాట. మంచి ఏదైనా మీరు తీసి పెట్టాలనుకునే జార్లో పెట్టుకొని క్వాంటిటీని బట్టి మనం తీసుకొచ్చే ప్రాబ్లం లేదు. నేనైతే ఈ జార్స్ మేము తీసుకున్నాం కదా, లక్కీ మా ఫ్రెండ్కి కొంచెం పెద్ద సైజు ఒక షాప్లో కనిపించాయంట, తీసుకొచ్చారు. ఈసారి నార్మల్గా అయితే ఒక 5-6 కాయలు పెట్టుకునే వాళ్ళం ఎప్పుడు, బట్ ఈసారి కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాము. ఇండియా రాలేదు కదా, పచ్చళ్ళు లేవు, ఏమీ లేవండి. సో దానికోసం అని ఒకటేసారి ఎక్కువ పెట్టుకుంటున్నాం అన్నమాట. బట్టలు పెట్టండి, వీణ పెట్టేస్తే ఇక్కడ పెట్టేస్తే ఎవరు పెడితే ఏముంది బొట్లు. సో మేము చాలా ట్రెడిషనల్ గా చేస్తున్నాము చూడండి, బొట్లు కూడా పెట్టేస్తున్నాము. ఇది ఇండియాలో అయితే వాటిని ఏమంటారు, చట్నీ పెడతారు కదా, ఏమంటారు, జాడీ జాడీలు అంటారు. జాడీలు ఇది జాడీయే మరి, గ్లాస్ జాడీ కాకపోతే గ్లాస్ జాడీ, స్టైల్ జాడీ, ఫారెన్ జాడీ కాదు, అది పింగాని, ఇది ఫారెన్ జాడీ. ఇక్కడ చూసారా లాస్ట్కి మేము జాడీలకు కూడా బొట్టు పెట్టేసి ట్రెడిషనల్గా రెడీ చేస్తున్నాము. ఎందుకో ఇలా చేయాలనిపించింది ఈసారి, అందుకే ఇలా చేస్తున్నాము అనమాట. కూర్చొని సరదాగా ఏదో ఒక అకేషన్ ఉండాలి ఫ్రెండ్స్ కలవడానికి కదా, సో దానికోసమని ఇలా చేస్తున్నాము. సో ఇలా చేసుకుంటూ మీకు కూడా వీడియో చేద్దామన్నట్టు నాకు ఐడియా వచ్చి చేస్తున్నాను అనమాట. ఎందుకో ట్రెడిషనల్గా చేసుకుందామన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ అందరికీ కూడా కలిసి. అండ్ మిగతా ముగ్గురికి అయితే వాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు, బట్ వాళ్ళకి ఆల్రెడీ కొరియర్స్ వస్తున్నాయన్నమాట. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కొరియర్స్ పంపిస్తున్నారు. సో మా ఇద్దరికి కొరియర్స్ ఏమీ వేయించుకోలేదు, అంత అవసరం రాలేదన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే వేరే ఫ్రెండ్స్ అకేషన్స్ ఉండి వేయించుకున్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళు కొరియర్ చేశారనమాట. సో అందుకే వాళ్ళకి పచ్చళ్ళు వచ్చేసాయి రెడీగా, మా ఇద్దరికి లేవు కాబట్టి మేము ఇద్దరం పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడైతే మా ఆవకాయ పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయాయండి, నాది మా ఫ్రెండ్వి. అండ్ 3 డేస్ తర్వాత కలుపుకున్నాము. కలుపుకుంటే చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకైతే పచ్చడి. ఇది నాది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము విడివిడి అన్నంలో గిన్నెలో అన్నం వేసుకొని, మనం ఇందాక కలుపుకున్న గిన్నెలో అన్నం వేసుకొని ఎంజాయ్ చేస్తాము మేము. మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది మీరు చూడండి ఇప్పుడు వీడియోలో. సో మా చేతులు ఈ గిన్నెలు చూసి ఏమనుకోకండి, ఇలాంటప్పుడు ఇలా తింటేనే చాలా టేస్టీ ఉంటది. సో వేడి వేడి అన్నం వేసుకొని అమ్మమ్మని కలిసి కదా, అందరికి నోరు అంతా కూడా కాలుతుంది. ఒకటేసారి పెడదాం, ఒక్కొక్కటి వేసాలి, ఇలా వేడి వేడి కాలుతున్న అన్నం దీన్ని కలిపేసింది, నేను కలుపుతున్నా స్టిల్. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాకు కావాలి, ఎవరికి కావాలి, మనమే తినేద్దాం గిరిది, ఇలా హెడ్కుండా ఊరికి కాలి కూర్చోడానికి. సో ఇక్కడ ఇదంతా చూసి కూడా ఏమనుకోకండి, నిజంగా మీ అందరికి కూడా తెలుసు కదా ఇలా ఆవకాయ అన్నం తినడం అందరికీ ఇష్టమయ్యే ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఇలా అన్నం తినడం చాలా ఇష్టం అవుతుంది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మాకైతే చాలా నోరూరుతుంది, అందుకే తినేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఏమంటే జడ్జెస్ అన్నమాట. ముక్క పెడతా ఉండండి, నేను ముక్క పెడతాను. ఆహా ఆహా, ఏమి రుచి, చాలా బాగుంది. ఇట్లా నోరంతా చేతి చేతంతా పోయింది, చిన్నప్పుడు జ్ఞాపకాలు, జ్ఞాపకాలు వచ్చినప్పుడు గుర్తుకొస్తున్నాయి. దేంట్లో ఏమన్నా పడుతుందా చెప్పండి. ఎలా ఉంది, మనం తిన్నాం, మేము కూడా తినేస్తాము. ప్లీజ్ డోంట్ మైండ్, ఎలా తింటున్నా ఏమన్నా ఇవి అసలు ఆపుకోలేకపోతున్నాము. అదే వీడియో ఉందని కూడా గుర్తు రావట్లేదు స్మెల్ కి టేస్ట్ కి. సో మేము కూడా తినేస్తాము, చాలా బాగుంది.
చాలా బాగుంది తినండి, మంచి కడుపు నిండా తినండి. సో మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు? పచ్చడి తింటావా? దాని కారణం ఇష్టం రెడ్ అండి. పచ్చి కారం పచ్చి మామిడికాయలు టేస్ట్ ఫ్లేవర్ తో తింటే వాహ చాలా బాగుంది, అద్భుత. మీకు కూడా కావాలా? సో మీకు కూడా బిగ్ 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 ఇది ఇవ్వాలంటే కష్టంగా ఉంది. ఏమీ తినేస్తాం ఈ వాళ్ళు కూడా. సో చూసారు కదా, అలా ఎంజాయ్ చేసాము. అండ్ పిల్లలు కూడా అల్లరి అల్లరిగా ఉంది కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు మా సరదాతో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పిల్లలు కూడా పాపం కారం కదా, వాళ్ళు తినలేకపోయారు. అండ్ మా పాప ఒక్కతే తనకి ఇష్టము, సో తను తినేస్తుంది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చి టేస్ట్ చేస్తున్నారు. అందరికీ చాలా నచ్చింది. అండ్ అంతా అయిపోయాక భోజనాలు చేశాక రిలాక్సింగ్ టైం అనమాట. అందరము ఆ కొద్దిసేపు వీడియోకైనా అవి చేయడానికైనా అలసిపోయాం. చిన్న పనులైనా ఇంత అలసిపోతాం కదా, ట్రై చాలా అన్నీ చేసుకొని ఉండడం వల్ల. సో ఇదంతా రిలాక్సింగ్ టైం అంట. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఏ చిన్న అకేషన్ని కూడా మనస్ఫూర్తిగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. సో ఏ చిన్న అకేషన్స్ అయినా సరదాగా ఫ్రెండ్స్తో కానివ్వండి, రిలేటివ్స్తో కానివ్వండి, కలిసి జరుపుకుంటే హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. సో అది ఈ వీడియోలో చూపించాను. సో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీ నా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.